హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడబోయే వీడియో నేను రెగ్యులర్గా చెట్లు ఈ నర్సరీలోనే కొంటాను రండి చూద్దాం ఎలా ఉందో నర్సరీ పెద్దదిగానే ఉంటుంది మనకు కావాల్సిన చూడండి సిమెంట్ తొట్లు తులసి కొట్టు చూడండి అన్ని మామిడి చెట్టు టెంకాయ చెట్టు కానీ ఇటు పక్కన నర్సరీ అంతా కూడా ఎక్కువగా మామిడి చెట్లు టెంకాయ చెట్లు ఉంటాయి ఒక మూడు నాలుగు నర్సరీలు మాత్రమే పువ్వులు మనకు ఫ్రూట్స్ అదంతా అన్ని రకాల ఫ్రూట్స్ చెట్లు ఈడ కూడా ఫుల్గా ఉంటుంది అంటే స్టార్ ఫ్రూట్ చెర్రీ ఫ్రూట్ ఇలా డిఫరెంట్గా అన్ని చెట్లు ఉంటాయన్నమాట హండ్రెడ్ ఉంటుంది వన్ ట్వంటీ ఉంటుంది వన్ ఫార్టీ ఉంటుంది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వచ్చి బాదం చెట్టు అంటే వెరైటీగా ఫుల్గా కాయలు కాసేది అదంతా ఇదంతా ఫ్లవర్స్ చెట్లు ఫ్రెండ్స్ చూడండి చామంతి నుంచి అన్ని మనీ ప్లాంటు అన్ని పక్కన నేను ఈరోజు కొద్దిగా తీసినానన్నమాట వీడియో ఇంకొక రోజు వాళ్ళతో మాట్లాడుకుంటూ మనము పెద్ద వీడియోగా తీద్దాము మీరు చూస్తున్నారు ఈరోజు చూడండి నేను ఇటు పక్క వచ్చినాను విలేజ్ పోయి వచ్చినప్పుడు నేను ఒక నాలుగు చెట్లు కొనుక్కుందాము మామిడి తోపులో నాటుకునేదానికని పోయినాను వీడియో తీసినాను చూడండి లాస్ట్ వరకు ఉంటుందన్నమాట చెట్లు ఫుల్గా చూడండి పచ్చగా భలే ఉన్నాయి పూ చూడండి ఇవంతా కూడా చూడండి ఎంత బాగుందో సపరేట్ సపరేట్గా పెట్టేసి రేట్లు కూడా ఆడే రాసి పెట్టుంటారన్నమాట మనకు ఏ చెట్టు కావాలన్నా ఎత్తిస్తారు ఈడే వర్నీ కంపోస్ట్ నుంచి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో వర్నీ కంపోస్ట్ వచ్చి ఈడ పదహైదు రూపాయలు ఇంతకు ముందు వచ్చి పది రూపాయలు ఉండింది ఈడొచ్చి మనము అన్ని రకాల పార్ట్స్ దొరుకుతాయి చూడండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు కోకో ఫీట్ కూడా దొరుకుతుంది మూట వచ్చి మూడు వందల రూపాయలంట ఇంతకు ముందు వచ్చి ఫస్ట్లో రెండు వందలు ఇప్పుడు రెండు వందల యాభై మూడు వందలు అట్టా ఉంటుంది ఇదంతా వచ్చి టెంకాయ చెట్లు మామిడి చెట్లు ఈ వరుస లాస్ట్ వరకు ఉంటుంది ఈ పక్క వచ్చి ఫ్రూట్స్ వెరైటీస్ బ్లాక్ జామకాయలు పనసపండు నేరేడి అన్ని విధాలుగా ఉంటుంది ఈడ మస్తుగా పని చేస్తూ చూడండి నీళ్ళు పోసేది వాళ్ళు సర్దేది ఎక్కువగా పనిచేస్తారు వీళ్ళ దగ్గర చూడండి ఇదంతా ఫ్రూట్ చెట్టు ఇప్పుడు వచ్చి నేను పనసపండు హైప్రెడ్ అడిగినాను అది తీచ్చినారనమాట చూడండి ఇదంతా జామ్ చెట్లు నేరేడు చెట్టు సపోటా చెట్లు ఉసిరికాయ చెట్లు చూడండి ఫ్లవర్స్ చెట్లు అన్నీ లైన్గా తనితనిగా తనిగా పెట్టేసి ఉంటారు స్టార్ ఫ్రూట్ నుంచి ఇది నేను రెండు కొన్నాను ఇది రెండు సంవత్సరంలోనే కాయలు వస్తున్నాయంట అది తీసినాను సంపంగి ఇది సంపంగి చెట్టు చెట్టు సంపంగి చూడండి ఇది కూడా ఒకటి తీసినాను ఇది వన్ ఫార్టీ పనస చెట్టు వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట రెండు కొనుక్కున్నాను మళ్ళీ ఒక రోజ్ చెట్టు కొనుక్కున్నాను వర్ణీ కంపోస్ట్ కూడా కొనుక్కున్నాను ఇక్కడ వచ్చి నారు కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ వంకాయ నారు ఏడు చూపిస్తాను రండి ట్రేలో ఉంది చూడండి టమాటో చిల్లీస్ చూడండి ట్రేలో ఉందన్నమాట నారు కనకమరాలు ఒక నారు వచ్చి ఐదు రూపాయలు మనకు సీడ్స్ లేదంటే ఈడ నార్ కూడా తీసుకొని వచ్చి నాటుకోవచ్చు అన్నమాట వీళ్ళ దగ్గర అన్ని విధాల సీడ్స్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చుట్టుపక్కల విలేజ్ అంతా కూడా ఈడొచ్చి తీసుకొని పోతారన్నమాట అదే మనము ఒక నూరు నార్లు అంటే పప్పాయి చెట్లు ఇవంతా కూడా అట్ట తీస్తే వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తారు మనం ఒకటి తీస్తే నలభై యాభైనే ఇస్తారు పప్పాయ కానీ అరటి చెట్టు కానీ ఇవంతా నాటుకునేకి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదే ఈరోజు నేను కొన్నది చూడండి వర్నీ కంపోస్ట్ పదహైదు రూపాయలని ఐదు కేజీలు తీసుకున్నాను ఈ రోజు పన్నీర్ రోస్ ఒకటి తీసుకున్నాను ఇది చూడండి పనస చెట్టు రెండు రెండు సంవత్సరంలోనే వస్తుంది కాయ ఇంతకుముందు ముందు నేను వీడియోలో కూడా పెట్టుంటాను ఈడే ఈ నసర్లోనే తీసుకొని వచ్చినాను కాయ వచ్చింది కూడా మీకు పెట్టున్నాను ఇది చూడండి సంపంగి అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో లైక్ అయితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్